నెలాఖరులో కొత్త పీసీసీ అట. కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు. మధుయాష్కి బలరామ్ నాయక్ పేర్ల పరిశీలన. రేసులో సంపత్. సో ఈ పీసీసీ అధ్యక్షుడి నియామకం మీద ఇంకా చర్చలు ఇవి జరుగుతూనే ఉన్నాయి. మరి ఇది ఎప్పుడైద్దో చూడాలా. మొన్ననేమో ఈయనెవరు మధుయాష్కి సైడ్కి వెళ్ళిపోయిండు, మహేష్ గౌడ్ ఆర్ బలరామ్ నాయక్ పేర్లు వినిపించినాయి. ఇప్పుడు మళ్ళీ మధుయాష్కి ఫ్రంట్ ఎండ్లోకి వచ్చిండు. మధుయాష్కి ఆర్ బలరామ్ నాయక్ ఇద్దరులో ఎవరో ఒకరికి వచ్చే అవకాశం ఉందట. ఎస్సీ ఒకవేళ దళితుని పెట్టాలి అనుకుంటే ఎస్సీ నుంచి మాదిగ సామాజిక వర్గానికి చెందిన సంపత్ని పెట్టే అవకాశం ఉందట. నలుగురు కార్యనిర్వాహక అధ్యక్షులట, అంటే వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నలుగురు ఉంటారట. ప్రచార కమిటీ చైర్మన్గా జగ్గారెడ్డి, టీపీసీసీ చీఫ్గా బీసీ లేదా లంబాడ. సో ఒకవేళ నాయక్ ఇవ్వాలి అనుకుంటే బలరామ్ నాయక్ ఇచ్చే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర నూతన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని 15 ఆగస్టు తర్వాత ప్రకటించబోతున్నారు. ఆ దిశగా కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ నెల చివరి వారంలో పీసీసీ అధ్యక్షుడు, నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం అండ్ ప్రచార కమిటీ చైర్మన్లతో నూతన టీపీసీసీని ప్రకటించే అవకాశం ఉన్నది. అలాగే మరికొన్ని కార్పొరేషన్లు, సంస్థలకు చైర్మన్ల పేరును అధిష్టానం ఆమోదించబోతున్నట్టు సమాచారం. మంత్రివర్గ విస్తరణకు మాత్రం మరికొంత సమయం పట్టే అవకాశం ఉందట. ఏఐసీసీని విస్తరించే పనిలో ఉన్న అధిష్టానం ఆ ప్రక్రియ పూర్తయిన వెంటనే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపైన దృష్టి సారించే ఆలోచనలు ఉన్నట్టు చెబుతున్నాయి. ఇప్పుడు పీసీసీకి మీ పార్టీ వ్యవహారం మీ సావు మీరు చావండి, మాకేం సంబంధం. కానీ ఫస్ట్ మంత్రివర్గ విస్తరణ మీద దృష్టి పెట్టాలా? మీరు ఫస్ట్ పెట్టాల్సింది పీసీసీ మీద కాదు. అది ఎట్లయినా నడుస్తుంది, మీ పార్టీ అంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు, అది ఆల్రెడీ ముందుకు వెళ్తూనే ఉంటుంది, అధికారంలో ఉన్నారు మీరు. దట్టు కావాల్సింది మంత్రివర్గ విస్తరణ. 6 మంత్రులు ఇంకా లేరు. విద్యాశాఖకు మంత్రి లేడు, మున్సిపల్ మంత్రి లేడు, హోం మంత్రి లేడు. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో గందరగోళం కనిపిస్తున్నది. విద్యాశాఖ విషయంలో పిల్లలు పాయిజన్ ఫుడ్ తిని ఆగమాగం అయిపోతున్నారు. దాని మీద దృష్టి పెట్టాలి. ఇవన్నీ కీలకమైనవి. మున్సిపల్ శాఖ మంత్రి లేడు, అన్నీ ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నాయి. మొత్తం 18 మంత్రులు ఉండాలి, ఉండి తీరాలి. కానీ ఇంకా 12 తీసుకున్నారు. మీ పార్టీలో గొడవలు ఒక ఆయనకి ఇచ్చి ఒక ఆయన అలుగుతాడని మీరు అనుకుంటే ప్రజలకు ఇబ్బంది అవుతుంది కదా. ఇక్కడ సో ఫస్ట్ మీరు మంత్రివర్గ విస్తరణ చేయండి. టీపీసీసీ, ఏఐసీసీల్లో నియామకాలను పరిగణలోకి తీసుకొని మంత్రివర్గ విస్తరణపైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటున్నాయి. శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడే నూతన టీపీసీసీ పైన చర్చల కోసం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు అధిష్టానం నుంచి పిలుపొచ్చింది. కానీ శాసనసభలో కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లు పైన చర్చ ఉండడం, సమావేశాలు ముగియగానే సీఎం అమెరికా టూర్ షెడ్యూల్ ఖరారు కావడంతో ఢిల్లీ భేటీ వాయిదా పడ్డది. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ సమావేశం జరుగుతుందట. ఈ నెల 15 తర్వాత సీఎం భట్టి ఉత్తమ్ను ఢిల్లీకి పిలిపించుకొని సంప్రదింపులు జరుపుతారని, చివరి వారంలో కొత్త టీపీసీసీ ప్రకటిస్తారని పేర్కొంటున్నాయి. బీసీ లేదా లంబాడ, ఏ సామాజిక వర్గం నుంచి టీపీసీసీకి కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయాలనేది ఖరారు చేశాక ఎవరిని నియమించాలన్న దానిపైన అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందట. బీసీ లేదా లంబాడాల నుంచి అధ్యక్షుని ఎంపిక చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీసీల్లో గౌడ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మధుయాష్కి గౌడ్ పేర్లను పరిశీలించిన అధిష్టానం యాష్కి వైపే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తున్నది. అలాగే లంబాడాల నుంచి ఎంపీ బలరామ్ నాయక్ పేరును ప్రధానంగా పరిశీలిస్తున్నది. ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఎంపిక చేయాలి అనుకుంటే ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పేరునే ప్రధానంగా పరిగణలోకి తీసుకుంటారని చెబుతున్నారు. ప్రభుత్వాన్ని, పార్టీని జోడెద్దుల బండిలా నడపాలని అధిష్టానం భావిస్తే తెరపైకి కొత్త సమీకరణలు వచ్చేందుకు కూడా ఆస్కారం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయట. 4 కార్యనిర్వాహక అధ్యక్షుల్లో 1 రెడ్డి సామాజిక వర్గం, 2 మైనార్టీలకు కేటాయిస్తారట. బీసీ, ఎస్సీ, ఎస్టీల్లో ఏ సామాజిక వర్గం నుంచి టీపీసీసీ చీఫ్ని ఎంపిక చేస్తే ఆ సామాజిక వర్గానికి కార్యనిర్వాహక అధ్యక్షుడి పోస్టు ఉండదంటున్నారట. సో మిగిలిన 2 వర్గాల వారికి ఆ పదవి దక్కుతుందట. ఏది? వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి. జగ్గారెడ్డి ప్రచార కమిటీ అట. రేవంత్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించినప్పుడే మధుయాష్కిని ప్రచార కమిటీ చైర్మన్గా అధిష్టానం ప్రకటించింది. ఆ సాంప్రదాయాన్ని కొనసాగించే అవకాశం ఉన్నట్టుగా చెబుతున్నారు. ప్రచార కమిటీ చైర్మన్గా మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. భారత్ జోడో యాత్రను సంగారెడ్డిలో విజయవంతం చేసిన జగ్గారెడ్డి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ దృష్టిలో పడ్డారట. జగ్గారెడ్డి మంచి ఆర్గనైజర్ అంటూ అప్పట్లో రాహుల్ కితాబ్ ఇచ్చారట. ఎవడు చేయలేడుగా, ఆయన కూడా చేస్తాడు. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ మాత్రం పీసీసీ బీసీకి ఇస్తే, పీసీసీ గిరిజనుడికి ఇస్తే, పీసీసీ దళితుడికి ఇస్తే మిగతా పోస్టుల్లో అవకాశాలు తక్కువ ఉంటాయట. ఇక ఆ పీసీసీ రెడ్డికి రాలేదు కాబట్టి
వాళ్ళు అనుకున్న వాళ్ళకి రాలేదు కాబట్టి కార్యనిర్వాహ ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ల దాంట్లో ఒక ఆయనకి రెడ్డికి ఇవ్వాల్సిందే తప్పదు. మళ్ళీ ఇప్పుడు ప్రచార కమిటీ చైర్మన్గా జగ్గారెడ్డికి ఇవ్వాలన్నట. ఇప్పుడు జగ్గారెడ్డి భార్యని టీఎస్ఐఏసీ చైర్మన్ చేసిన రేవంత్ రెడ్డి, వాళ్ళు అడగకముందే చేసిన అని చెప్తున్నా మళ్ళీ ఆయనే. ఆయన జగ్గారెడ్డికి మన సంగారెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఆయన ఓడిపోయిండు. ఇప్పుడు మళ్ళీ ఓడిపోయిన ఆయన తెచ్చి మళ్ళీ ప్రచార కమిటీ చైర్మన్, మరి ఇన్ని పదవులు ఎట్లా అండి? మరి లేని వాళ్ళకి అసలే లేదు కదా. ఇప్పుడు ఇక్కడ అద్దంకి దాకర ఉన్నాడు ఆయన, మరి ఆయనకి ఇంతవరకు ఒక్కట్లేదు కదా. బెల్లయ్య నాయక్ లాంటి వాళ్ళని ఆయన రాష్ట్ర స్థాయి, ఆయన నేషనల్ లీడరు ఏది మన ఆదివాసీ లంబాడ వీళ్ళ దాంట్లో మీ పార్టీకి వైస్ చైర్మన్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేసిండు. ఆయన ఏం చేసారు? ఆయన్ని ఓ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చేసి పెట్టిరు ఆయన్ని. మరి జగ్గారెడ్డికి మాత్రం భార్యకి చైర్మన్ పోస్టు, ఆయనకి టికెట్టు, టికెట్ ఓడిపోతే మళ్ళా ప్రచార కమిటీ చైర్మన్, మళ్ళీ అలా కూతురికి పదవి, ఇట్లుంటుంది. ఏఐసీసీ విస్తరణ తర్వాతే మంత్రివర్గ విస్తరణ అట. ఫస్ట్ వాళ్ళకి అది కావాలి, పార్టీ ముఖ్యం, పాలన తర్వాత అన్నట్టు.